ఎవడన్నా కేంద్ర డిగా వర్గాలు ఇది చెప్పారు కదా వాళ్ళు ఏమండి పాకిస్తాన్ నుంచి 36 మంది టెర్రరిస్టులు బోర్డర్లో దూరాడు అని కేంద్ర నిఘా అంది దాన్ని పవన్ కళ్యాణ్ చెప్తారా ఎవడు ప్రధానమంత్రి ఎవడిది కేంద్రం నువ్వు కేంద్ర మంత్రివా కనీసం హోమ్ మినిస్టర్వా పోనీ ఆంధ్రప్రదేశ్ నీ చేతిలో ఉందా నువ్వు ముఖ్యమంత్రివా ఇక్కడ ఇంటెలిజెన్స్ నీకు తెలుసా వాళ్ళు ఏమన్నా నిజంగా ఉంటే కేంద్రాన్ని చెప్తారు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ చెప్తారు అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్తారు ఇట్లా మీరు బిట్టన వ్యవస్థ ఈ ట్రాఫికింగ్ ఏదో ఒడిదుడుకులతో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది టేక్ కేర్ అంటాడు వీళ్ళెవ్వరికి చెప్పకుండా కేంద్ర నిఘా వర్గం ఆయన ఇతనికి పవన్ కళ్యాణ్కి చెప్పాడంటే ఇట్ బిలీవబుల్ బిలీవబుల్ ఓకే అంటే కేంద్ర నిఘా వర్గాలు ఏమనుకుని ఉంటాయంటే నెక్స్ట్ భారత భావి ప్రధాని పవన్ కళ్యాణ్ 24లో అనుకుని ఉంటే చెప్పారులే అనుకోవచ్చు చెప్పారులే అనుకోవచ్చు పోని చెప్పారు ఆ పేర్లు చెప్పు వాళ్ళకి ఉద్యోగం ఉంటుందా ఇంక రేపొద్దున నువ్వు నీకు చెప్పాను అనుకో రేపు నాకు చెప్తాడు పోసానికి పోసాని అక్కడ మొత్తం 5000 మంది వచ్చారు మొత్తం టెర్రరిస్టులు అన్న నవ్వాడు అనుకో కేంద్రవాడు నాకెందుకు చెప్తున్నారు నువ్వు చెప్పాల్సింది ఇంటెలిజెన్స్ వాళ్ళకి కదా చెప్పాల్సింది లోపల హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదా రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు కదా ప్రధాని ఉన్నాడు కదా వాళ్ళకైతే మీటింగ్ వేసేది నాకెందుకు నువ్వు చెప్తా ఉంటాను మిమ్మల్నైతే నాకెందుకు చెప్తున్నారా మీరని నువ్వు స్పష్టమైన పౌరుడు అయితే నికాసైన పౌరుడు అయితే ఎవడో వాడు కేంద్రంలో నిఘావాడు నీకు చెబితే నువ్వేమనాలి అరువో మెంటల్ ఫెలో నాకు చెబుతా వింటరా నేను రక్షణ శాఖ మంత్రినా హోమ్ మినిస్టర్నా ప్రధానమంత్రినా కాదు కదా వాళ్ళ చెప్పుకో అది అనాలి నువ్వే చెప్పి జనం అది కూడా ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని చెప్పకుండా ఈ ప్రభుత్వాన్ని చెప్పకుండా నువ్వులో దాచిపెట్టుకొని కుమిలి 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 టక్కనెళ్ళిపోయి మొత్తం చెప్పేశావు వాలంటీర్స్ ఆడవాళ్ళు ట్రాఫికింగ్ డడ్డ వద్దు పవన్ కళ్యాణ్ ఇవి నీకు సూటు కావు ఇలాంటి ఎవరు సూట్ అవుతుంది చెప్పంటావా లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడికి సూట్ అవుతాయి నీకు సూటు కావు నువ్వు అబద్ధం ఆడుతున్నావు కూడా నీ ముఖంలో తెలుస్తుంది నువ్వు అబద్ధం ఆడితే నీ ముఖంలో తెలుస్తుంది నువ్వింకా అంత ముదిరిపోలా అంత ముదిరిపోయి ఉంటే ఇట్ట మాకు దొరకవు నువ్వు ముదరలా ఇప్పటికైనా తప్పు తెలుసుకో ఇప్పటికీ ఎందుకంటే ఏ మోడీ గారే చెప్పారు నువ్వు ప్రేమించే మోడీ గారు నేను అధికారంలో ఉన్నా నన్ను పరిశీలించాలంటే గట్టి ప్రతిపక్షం ఉండాలి ఉంటేనే నా తెలివితేటలు నా చురుకుదనం బయటకు వస్తుందని అట్లా నువ్వు జగన్కి పర్ఫెక్ట్గా ప్రతిపక్షం నాయకుడు కా ఇవాళగా రేపైనా నీకు అవకాశం వస్తుంది అందుకని వాడి కోసం వీడి కోసం వాడి కోసం నువ్వే దానికి నువ్వు దానికి వాడుకుంటున్నావంటే ఏది చేపను కొట్టడానికి ఒక సూదికి వానపావం గుచ్చుతారే ఆ వానపావం నువ్వు వాళ్ళ దృష్టిలో మా దృష్టిలో ఏంటి స్టిల్ యు ఆర్ గుడ్ బాయ్ నా దృష్టిలో కూడా నిన్ను వాళ్ళని ఆ వానపావం గుచ్చుతారు చూసావా అలా వేసి ఒక చేప కోసం అంటే ఒక ఓటు కోసం వాళ్ళలో పడకు స్థిమితంగా ఆలోచించు సార్ ఇప్పుడు క్షమాపణ చెప్పేవాడైతే ఆ మాట్లాడిన తర్వాత వ్యాను దిగి లోపలికి వెళ్ళిన తర్వాతే అతను రిపెంట్ అవ్వాలి అవ్వడం అవలేకపోతున్నాడు ఎందుకంటే ఇది అతని మాటలు కావు అతని మాటలు అయ్యి ఉంటే వెంటనే చెప్పేవాడు సారీ నోడు జారింది అని చెప్పేవాడు ఈ మాటలన్నీ చంద్రబాబు దగ్గర నుంచో ఏ రామోజీ దగ్గర నుంచో ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్న రాధాకృష్ణ లాంటి వాడి దగ్గర నుంచో వచ్చినాయి తప్ప అతను ఇలా మాట్లాడే మనిషి కూడా కాదు ఫ్రాంక్లీ ఐఎమ్ టెల్లింగ్ ఇతను ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు అతను బాధపడుతుంటాడు మా ఇంట్లో తిట్టారు మా వాళ్ళని తిట్టారు మా అమ్మని తిట్టారు రా కబడ్దార్
లోకేష్ అని ఎన్నో అన్నాడు. అంత సఫర్ అయ్యేవాడు పక్క ఆడవాళ్ళని సఫర్ చేయడు ఆ నమ్మకం నాకుంది. అది ఇతను మాటలు కాదు, ఇప్పటికీ నమ్ముతున్నా. యు ఆర్ గుడ్. నువ్వు ఈ ట్రాప్లో పడి అందరికీ దూరం అయిపోతున్నావు. మనిషి అన్న వాడికి దూరం అయిపోయావో నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదో. బట్ ఓన్లీ ఐ కెన్ సే